హాయ్ ఫ్రెండ్స్, నేను మీరాధనే బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్స్లో చెప్పండి. ఫ్రెండ్స్, ఇక కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దానిపైన ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్ని కూడా మీ దాకా వచ్చేస్తాయి. ఈరోజు మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసింది మీ రాధా గోపాలం. టైటిల్ చూసే ఉంటారు కదా, చాలా యూస్ఫుల్ అండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మనం బయట షాపింగ్స్ అయితే చేయలేము, చక్కగా ఉన్న ఐటెంతోనే యూస్ఫుల్ థింగ్స్ రెడీ చేసుకోవచ్చు. జస్ట్ 10 మినిట్స్లో నేను మీకు చూపిస్తాను. ఏదైనా వేస్ట్ ఐటెంతో మనం, అంటే వేస్ట్ బెడ్షీట్స్ కొన్ని మధ్య మధ్యలో చిరిగిపోతాయి, లేదంటే అట్లాగే యూస్ చేయకుండా ఉంటే చీకిపోతూ ఉంటాయి, అలాగే టర్కీ టవల్స్ కూడా మనము చాలా మటుకు యూస్ చేయకుండా అలానే దాచిపెడుతూ ఉంటాము. ఎప్పుడన్నా అంటే సపరేట్గా రిలేటివ్స్ వచ్చినప్పుడు, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇవ్వటానికని సపరేట్గా ఉంచుతాం కదా, అవి అలాగే ఉంచి ఉంచి కూడా మధ్యలో చిన్నగా చీకిపోతూ ఉంటాయి. అట్లాంటివి యూస్ చేసి చక్కగా డోర్ మ్యాట్ రెడీ చేసేద్దామా. జస్ట్ 10 మినిట్స్లో నేను మీకు రెడీ చేసి చూపిస్తాను. చాలా యూస్ఫుల్ ఐటము, వేస్ట్ పడేయకుండా మనము అలా యూస్ చేయొచ్చు, అలాగే మనకు ఒక మంచి యూస్ఫుల్ ఐటమ్ రెడీ అవుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మనం బయట అయితే షాపింగ్ చేయలేం కాబట్టి టైంపాస్ కూడా మనం ఇంట్లో ఉంటున్నాం కదా, చక్కగా టైంపాస్ కూడా అవుతుంది. ఇక ఓకేనా, వీడియోలోకి వెళ్ళిపోదామా. ఎలా రెడీ చేయాలో జస్ట్, అంటే మన దగ్గర మిషన్ లేదు కదక్కా అనొచ్చు, మిషన్ లేకున్నా జస్ట్ చేత్తో హ్యాండ్తో కూడా స్టిచ్ చేసుకోవచ్చు అలా, లేదంటే మిషన్ ఉంటే, మిషన్ రాని వాళ్ళు కూడా జస్ట్ 4 సైడ్స్ ఇలా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది, చక్కగా మన డోర్ మ్యాట్ రెడీ అయిపోతుంది. చూసేద్దామా ఎలా రెడీ చేయాలనేది. ఒక్కసారి నేను ఇప్పుడు మీకు నా దగ్గర ఉన్న వేస్ట్ ఐటెం చూపిస్తాను. ఇది టర్కీ టవల్ అండి, చూసారుగా కొత్తగా ఉంది కానీ మధ్యలో అక్కడక్కడ చిన్నగా హోల్స్ పడ్డాయి. యూస్ చేయకుండా ఉంటాం కదా, యూస్ చేయకుండా ఉంటే ఇలా అవుతుంది అన్నమాట. నేను చూపిస్తాను, ఇలా చీకిపోయినట్టుగా ఉందన్నమాట, కొత్తదే కానీ యూస్ చేయకుండా అలా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ చూడండి, ఇలాగా చిన్న హోల్ లాగా పడిపోయింది. అందుకని దీన్ని యూస్ చేసి మనము చక్కగా డోర్ మ్యాట్ రెడీ చేసేసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్, జస్ట్ 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఇది ఎలా కుట్టాలంటే, ఇప్పుడు ఇది ఇట్లా ఓపెన్ ఉంది కదండి, జస్ట్ ఓపెన్ ఉన్నదాన్ని ఇట్లా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసిన తర్వాత ఇట్లా మొత్తం ఇలా మొత్తం స్టిచ్ చేసుకొని రావాలి. అలాగే మళ్ళీ ఈ సైడ్ కూడా, అలాగే మళ్ళీ ఈ సైడ్, 3 సైడ్స్ ఓపెన్ ఉంటుంది, ఒక సైడ్ క్లోజ్ ఉంటుంది కదా, మొత్తం ఆల్ సైడ్స్ ఓపెన్ కుట్టేసేయాలి. కొద్దిగా ఇక్కడ ఓపెన్, కొంచెం ఒక్క సైడ్ మాత్రం కొద్దిగా ఓపెన్ పెట్టుకుంటే మనము ఆ కుట్లు బయటికి కనిపించకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఆల్ సైడ్స్ కుట్టేసుకోవాలి, కానీ ఒక్క సైడ్ కొద్దిగా ఓపెన్ పెట్టేసుకుంటే మనము మిగతా అన్ని సైడు కుట్లు కనిపించకుండా. నేను ఒక చిన్న ట్రిక్ చూపిస్తాను, అది దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం మాత్రమే. ఇప్పుడు కుట్టేద్దామా ఫ్రెండ్స్. ఇక ఫస్ట్ పొడవున్న సైడ్ కాకుండా వెడల్పు ఉన్న సైడ్ అంటే చిన్నగా ఉంటుంది కదా, ఫ్రంట్ సైడ్ అటు స్టిచ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. మామూలుగా అన్ని సైడ్స్ కూడా మా మిషన్ ఉంది కానీ నేను చేత్తోనే స్టిచ్ చేస్తున్నాను, చూద్దామని చెప్పేసి మీకు. జస్ట్ మనం ఏమైనా బట్టలు చిరిగిపోతే కుడుతూ ఉంటాం కదా పెద్ద కుట్టు అని, అలాగే సేమ్ అలాగే కుట్టాలి. అలా అన్ని 3 సైడ్స్ కూడా కుట్టేసుకోవాలి. జస్ట్ కొద్దిగా ఓపెన్, మనం ఇందాక చెప్పాం కదా ఆ ఓపెన్ ఉంచడం ఎందుకంటే మళ్ళీ కుట్టు బయటికి కనిపించకుండా చూపిస్తానన్నాను కదా, అందుకోసం. ఒక సైడ్ క్లోజింగ్గా ఉంటుంది, అటు సైడ్ కుట్టక్కర్లేదు. చేత్తో కుట్టడం అయిపోయింది, ఆ ఓపెన్ ఉన్న భాగంలోంచి మనం అలా తీసామంటే చక్కగా కుట్టు అనేది కనిపించకుండా ఉంటుంది. చూసారుగా ఎంత నీట్గా వచ్చిందో. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది.
ఇంకా ఆ ఓపెన్ ఉన్న భాగంలో వైట్గా కనిపిస్తుంది కదా, అది కనిపించకుండా నీట్గా కుట్టుకోవాలంటే ఆ వైట్గా ఉన్నదాన్ని లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది మనకు, సేమ్ అలాగే ఉంటుంది. ఎంత బాగుందో కదా డోర్ మ్యాట్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందనేది నాకు కమెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. చూసారుగా ఫ్లవర్స్ మనను ఆహ్వానిస్తున్నట్లుగా, వెల్కమ్ చెప్తున్నట్లుగా ఉన్నాయి కదా లైన్గా, అక్కడ చూడండి ఇక్కడ దీపాలు వెల్కమ్ చెప్తున్నాయి మనకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ రాధా సైనింగ్ ఆఫ్.